మీరు అసలు విదలేదు అన్నమాట ఒక నిమిషం ఈ రోజు ఇప్పుడే స్టార్ట్ చేయండి ఇప్పుడు నిలబడి ఇట్లా వంగితే ఇంతవరకు వచ్చింది అనుకో ఆపేయండి మళ్ళీ చేయండి ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఇది గుర్తుపెట్టుకోండి ఒకసారి చూడండి స్కాన్ ద బాడీ ఇంతవరకు వచ్చింది ఇంతవరకు వచ్చింది నెక్స్ట్ వన్ ఇయర్ తర్వాత ఖచ్చితంగా ఇంతవరకు వస్తుంది నేచురల్ వస్తుంది ప్రోక్రాస్టినేషన్ లేదు ఇప్పుడు టైసన్ కి తెలుసు అందరికి తెలుసు రెండు లైన్లు చదివింది ఈరోజు రీడింగ్ అయిపోయింది రీడింగ్ ని కొనసాగించాలి టైం ఇంపార్టెంట్ కాదు చేస్తే ఎట్లా మా ఊర్లో వాడు చెప్పిండు వస్తే స్టేట్ ఫస్ట్ లేకపోతే ఫెయిల్ అయితే అన్నాడు అయితే నైజర్ మన ఈ బుక్ ని 10 రోజులు కంప్లీట్ చేయాలి గంట రోజుకు కంప్లీట్ చేయాలంటే ఆ గంట ఎప్పుడు కుదురుద్ది రెండు ఎంత కొంత రెండు లైన్ చదువుతాం ఫస్ట్ మొదలెట్టుదాం అంటే కరెక్ట్ అవుతుంది మనకున్న అత్యంత క్లోజెస్ట్ రియాలిటీ మన బాడీ దాంతో ఎంత ఫ్లెక్సిబుల్ గా మనం ఫ్రెండ్షిప్ చేస్తాం అనేది యోగా ఫ్రెండ్షిప్ ఇద్ద బాడీ ఫ్రెండ్ ఇట్లా కూర్చుందా హాయిగా ఉందా లేదా ఇప్పుడు ఈ భంగిమ నుంచి ఎన్ని భంగిమలు ఉన్నాయి చెక్ చేసుకోవచ్చు ఎట్లా కూర్చుందా మీకు హాయిగా ఉండాలి ఇప్పుడు ఇట్లా ఇట్లా కూర్చున్నా అనేది ఇన్ జనరల్ మనం కూర్చోం అంటే మన మన కండ మనకే అంటే వస్తుంది ఎట్లా కూర్చున్నా ఎంత హాయిగా ఉంటుందో నేను ఊరికి చెప్పట్లేదు వీళ్ళంతా సాక్షులు నేను రకరకాల భంగిమలు తింటా రకరకాల భంగిమలు పడుతున్నా తింటారా ఇట్లా తినాలి యాక్చువల్లీ నేను మైసూర్ ఇట్లా తింటాను అది కరెక్ట్ అవును నేను కూడా చాలా మంది దగ్గర విన్నాను ఇట్లా గొంతు కూర్చుంటుంటారు ముఖ్యమైన చాలా మంది జ్ఞానది ఈ భంగిమలు అయిందంట అంటే పోతూనే హాయిగా ఉందని తెలిసింది అంటే హాయిగా ఉండాలంటే ఏదో పోవాలి కాదు సార్ ఇన్న డౌట్ ఇదే భంగిమ అరే బాలాజీ నవ్వకరాను ఇన్న డౌట్ ఇదే భంగిమ అన్నట్టు ఇదంటే గొంతు కూర్చోటం అసలు వేరే పెయిన్ మొదలవుతుంది రాత్రి ఇప్పుడు కూర్చుంటే కూర్చుంటే లేగలేవు పట్టుకోవాలి ఎవరి నుంచి లేపాలి ఆత్మజ్ఞానం పోయి పోయి బాత్రూమ్ దగ్గర ఆగింది ఎందుకంటే సార్ ఇప్పుడు ఫ్లెక్సిబిలిటీ అంటే ఇప్పుడు ఎగిరి దుంకడం అర్థం కాదు అది జిమ్నాస్టిక్స్ ఏరోబిక్స్ అది ఇప్పుడు మనం ఏరోబిక్స్ మాట్లాడట్లే ఆర్డినరీ హ్యూమన్ ఫ్లెక్సిబిలిటీ మాట్లాడుతున్నాం ఇట్లా తిప్పి తల తీసి ఇట్లా ముందు కంటారు అది టూ మచ్ ఫ్లెక్సిబిలిటీ జీవితకాలం సో మరణ సమయంలో కూడా కదిలించే భంగిమలు ఇప్పటి నుంచి పట్టుకోవాలంటుంది అది తొంభైలు వచ్చిన అంటే నడవడము కూర్చోవడం నిరంతరం పట్టుకో ఎక్స్ట్రీమ్ ఇప్పుడు ఎగిరి దంతులు వేస్తున్నాడు అల్లు అర్జున్ ఒక ఐదేళ్ళు కొద్ది చేయలేడు అట్లా బాడీ యాక్సెప్ట్ చేయరు నడక ఎప్పుడైనా ఉంది ఇట్లా గొంతు కూర్చోవడం ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి తర్వాత అంటే మీ యొక్క ఫ్లెక్సిబిలిటీ అంటే రకరకాలుగా ఉంటుంది అంటే ఇట్స్ మల్టీఫేసెడ్ అది మీకు తెలియాలంటే మీరు అనుభవిస్తున్నట్టు మీకు తెలియాలి ఇప్పుడు ఇది ప్యూర్లీ ప్రాక్టికల్ ఎన్నిసార్లు చూస్తాను నా వల్ల కాదు ఎక్సలెంట్ అసలు ఆ హెయిర్ అవి కూడా అంటే కాదు సినిమాలో
ఇంకోటి మనం అందరం ఒక టాకెట్ లో కూర్చొని చేసాం అనుకో, ఎంత పెద్ద బాత్రూమ్ ఇక్కడ అనుకుంటా. కామన్ కమోడ్ ఏమో అనుకుంటారు. అంతేగా మాట్లాడుకుంటూ ఒక అరగంట లేదు, సంస్కారవంతమైన భాషనే మాట్లాడుతుంది. ఇంకోటి ఉద్యోగం రాకపోయినా బతుకుతాయి, అది రాకపోతే బతకలే కదా. అది రాకపోతే ఒక్క పూట చాలు నీ లైఫ్ వర్షం కావడానికి. అదే సత్యం అని తెలుస్తుంది చూడు. రోజు వస్తుంది కాబట్టి చులకన మనకు మన చేతిలో లేదు, మన చేతిలో లేదు కాబట్టి అది కరెక్ట్ గా వస్తుంది. మన చేతిలో లేదు కాబట్టి అది కరెక్ట్ లేస్తే అది రావట్లేదనే గొడవ. ఉన్నదే అది సార్, లాస్ట్ కి మన డిస్కషన్ అంతా అక్కడే ఉంటుంది. మధ్యలో చేసిన అంతా గాలి కొడుకు. దానికోసం ఆలోచించడం కోసం తింటున్నారు. సో ఇప్పుడు నేను ఒక రెండు మూడు విషయాలు చెప్తాను మీకు. మూత్రపిండాలు బాగుండడం చాలా ఇంపార్టెంట్, మా అమ్మకైనా నాకైనా మీకైనా నా బిడ్డకైనా ఎవరికైనా. సో మెడికల్ సైన్స్ ఏం చెప్తుందో అది ఓకే, అది ఉండని. వాళ్ళంతా సింథటిక్ ల్యాబరేటరీస్కో ఉంటారు, ట్యాబ్లెట్ అట్లా కాకుండా నేను పాటిస్తా మీరు పాటించండి. లేత బూడిది గుమ్మడికాయ ఎప్పుడు దొరికినా దాన్ని జ్యూస్ తాగండి. అవును, మూత్రపిండాలు పదిలో ఉంటాయి. అడిగారు అంతవరకు చెప్పండి. నాకు ఇద్దరు ముగ్గురు చెప్తున్నారు గుమ్మడికాయ అనేది కంపల్సరీ పైన విభూది లాగా, అంటే వైట్ యాష్ రావాలి. ఎట్లా తాగండి సార్? నేను చెప్పేది దాంట్లో దాని మూలాగొద్దన్నారు. అదే నేను చెప్పేది, దాని గుమ్మడికాయ ఖచ్చితంగా దాని మీద బూజ వస్తుంది. బూడిద గుమ్మడికాయ అంటే బూడిద ఉంటుంది. మరీ లేత పిండి అయితే నాకు తెలియదు కానీ ఉండదండి, ఆకుపచ్చ కలర్ ఉండదు. ఆ గుమ్మడికాయ వేరండి, బూడిద గుమ్మడికాయ బూడిదనే ఉంటది. ముదురుది బాగుంది జ్యూస్ రాదు. అమ్మ ఒక్క నిమిషం, ముదురుది అయితే జ్యూస్ రాదు, మీడియం ఉండాలి. ఒక రెండు మూడు సార్లు తెచ్చుకుంటే ఐడియా వస్తుంది. నా ఉద్దేశం బూడిద గుమ్మడికాయ ఇస్ వెరీ గుడ్ ఫర్ బెట్ట, గుర్తు చేయి. రేపు ఎల్లుండి తెచ్చుకొని మళ్ళీ ప్రతి చోట దీపావళికి పెట్టి ఉన్నారు. ఆకుమడికాయలు కాదు ఆడ కాబట్టి ఇక్కడ ఇక్కడ ఏదైతే చూసుకుని దీపావళి మొత్తం అంతా ఇప్పుడు సంతలు అయిన తర్వాత అది ఎందుకు పెడతాడు తెలుసా? నెగిటివిటీ పోతుంది. వాడారు సార్ ఇంత నెగిటివ్ బేసికలీ, ఆ కట్టెటోడే పోవాలి. అందుకు అవద్దు, అది అంతా మన మనసే. మామిడాకులు కూడా అంతే కదా సార్? మామిడాకులు వేపాకులు కానీ అన్ని గుమ్మానికి కడతాం. అన్ని మంచివే కదా, మంచి అన్ని మంచివే. నిజంగా మనకు తెలియదు అది ఇంపాక్ట్ ఉంది అంతే. బట్ దేర్ ఇస్ సైన్స్ బిహైండ్ దట్. ఇదొకటి, రెండోది గుండె బాగుంటే మనం బాగుంటాం, మూడోది వెన్నుపూస బాగుంటే మనం బాగుంటాం. మైండ్ సంగతి వదిలేద్దాం సార్, ముందు మనం ఉండాలి కదా ఏం చేయాలన్నా. సో గుమ్మడికాయ జ్యూస్ అనేది నేను జీవితకాలం తాగుదాం నిర్ణయించుకున్నా. ఇది నేను ప్రూవ్ చేసుకున్నా. నాకు ఒకసారి నాకు అయింది, నాకు అంటే ఎలా తాగుతారు అంటే అసలు మీరు ఎవరు అడగండి సార్, గుమ్మడికాయ తెచ్చుకోండి మీకు తెలుసు.